हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। एला उन्नारु अंदरू? नेनु चाला बागुन्नानु, मीरु एला उन्नारु? ई रोज वीडियो एंटंटे डैंड्रफ एला मनं कंट्रोल चेसुकोवच्चु इंट्लोने चूसेद्दां। इप्पुडु मनं उन्न प्रेजेंट सिचुएशन्स लो मनं डिफरेंट डिफरेंट प्लेसेस ट्रावेल चेयडं वल्ल, डिफरेंट डिफरेंट वाटर यूज चेयडं वल्ल, डिफरेंट प्रोडक्ट्स यूज चेयडं वल्ल ई डैंड्रफ अनेदी मनकु मोस्ट कामन प्रॉब्लम अयिपोयिंदी। सो ई डैंड्रफ नि मनं एला कंट्रोल चेसुकोवच्चु చూద్దాం। ఇది హోమ్ రెమెడీ అన్నమాట। సో హోమ్ రెమెడీస్తో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఇది ట్రైడ్ అనే నేను ట్రై చేశాను। అంటే మనకి ఏదైనా ప్రాబ్లం రాగానే మనం డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇవన్నీ మాక్సిమం అది ఇది అందరికీ తెలిసిందే। కానీ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇది వర్క్ అవుతుందేమో అది వర్క్ అవుతుందేమో అని। సో అలా కాకుండా ఇది ట్రై చేయండి ఎవరికైనా ఈ డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే। సో ఇది 100% వర్క్ అవుతుంది। सो इध होम रेमडी काबी सैड एफेक्ट उ। सो लेट्स गेट इन टू वीडियो। सो फ्रेंड्स, दी मन कावास वेपाक अं मंदारमाक अन्ट। इपूते वेपाक अं मंदारमाक अवेलबल ले। सो ने जस्ट फोटोस तो मैं वीडियो चुनाव अवेलबल उयी अभी चला ईजीने एम ले। सो लेट चूसद मन वीडियो ఇలా గుప్పెడు వేపాకుని అండ్ గుప్పెడు మందారమాకుని తీసుకోవాలన్నమాట। రెండు సేమ్ క్వాంటిటీలో, మందారమాకు ఎంత తీసుకుంటున్నామో వేపాకు కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని రెండింటిని జస్ట్ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి। మిక్సీలో ఫైన్ పేస్ట్గా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే అన్నమాట। దీన్ని వేపాకులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మన హెయిర్లో ఇచ్చింగ్ ఉన్నా ఇంకా పేల్ ఉన్నా అలాంటి ప్రాబ్లమ్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట। ఇలా అంతా హెయిర్ అంతా బాగా పాయలు తీసుకొని స్కాల్ప్కి బాగా అప్లై చేయాలన్నమాట। స్కాల్ప్ అంతా మనం బాగా అప్లై చేసుకోవాలన్నమాట। స్కాల్ప్ అంతా బాగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మనం 15-20 మినిట్స్ తర్వాత హెయిర్ అంతా డ్రై అయిపోతుంది। డ్రై అయిపోయాక మైల్డ్ షాంపూతోని హెయిర్ వాష్ చేయండి। ఏ హోమ్ రెమెడీ అప్లై చేసాయిన తర్వాత కూడా హోమ్ మైల్డ్ షాంపూతో వాష్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది। ఈ రెమెడీ లేడీస్కే కాదండి, జెంట్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది। జెంట్స్ కూడా ట్రై చేయొచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।